తెలంగాణ వచ్చిన తర్వాత పాలన బాగానే ఉందండి, ఎక్సెప్ట్ దట్ పొలిటికల్ కరప్షన్ తప్పించి మిగతాదంతా బాగానే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం బాగానే చేస్తుంది, ఇంక్లూడింగ్ ఫ్లైఓవర్స్ కానీ సిటీ అవుటర్ సైడ్ డెవలప్ చేయడం కానీ అంతా బాగుంది. మనకి ఎక్కడైనా సరే మనకి మీరు ఎక్కడ రియల్ ఎస్టేట్ చూసినా అక్కడ కబ్జాలు అవన్నీ కామన్గా ఉంటాయి, బట్ తీసుకొచ్చిన పాలసీస్ కూడా బాగానే ఉన్నాయి. మీకు సిటీ అవుట్స్కర్ట్స్లో కూడా ఎవ్రీ చోట్ అంటే లైక్ ఎవ్రీ 5 కిలోమీటర్స్కి సెడ్జెస్ కూడా చేశారు చుట్టూ. సో ఒక సైడ్ డెవలప్మెంట్ అని కాదు. సపోజ్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే లాస్ట్ అంటే బిఫోర్ తెలంగాణ వచ్చే ముందు మనకు ఓన్లీ హైటెక్ సిటీ పెద్దగా డెవలప్ అయ్యి ఉండింది, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు దాని చుట్టుపక్కల డెవలప్ అవుతుంది, అలాగే అదర్ సైడ్ ఆఫ్ దట్ సిటీ హైదరాబాద్ సిటీ అక్కడ కూడా డెవలప్ అవుతుంది. సో డెవలప్మెంట్ ఈజ్ దేర్. ఆల్సో మన తెలంగాణ ప్రభుత్వానికి యూజువల్గా మన హైదరాబాద్ సిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ లిటిల్ అగేన్స్ట్, అంటే వాళ్ళకు ఒక 60% ఓట్లు అలా పడతాయి. సో పల్లెటూర్లలో అంటే బియాండ్ వాటన్నిటికీ వాళ్ళకి 90% ఓట్లు పడతాయి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అగేన్స్ట్ టీఆర్ఎస్, అంటే కొంతమంది ఉంటారు అంటే పొలిటికలైజ్గా లైక్ కాంగ్రెస్ సపోర్టర్స్ కానీ బీజేపీ సపోర్టర్స్ కానీ వాళ్ళు ఒక 20-30% ఉంటారు, బియాండ్ దట్ నాకు తెలిసి అంత ఏం లేదండి. ఇంకా అంతే, బంగారు తెలంగాణ ప్రాసెస్లో ఉందండి, మేబీ ఫ్యూచర్లో అది రావచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వీళ్ళ పరిపాలన అనేది బాగానే ఉంది, అంటే డెవలప్మెంట్ వైజ్గా పాలసీస్ వైజ్గా అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే మనం రోజు టీవీస్లో న్యూస్లో చూస్తూ ఉంటాము ఇన్వెస్ట్మెంట్స్ చాలా వస్తున్నాయని చెప్పేసి, కంపెనీస్ చాలా వస్తున్నాయని చెప్పేసి. సో దీని పరంగా బంగారు తెలంగాణ రియల్లీ పాసిబుల్ బట్ నాట్ రైట్ నౌ, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మన కేటీఆర్ గారు పబ్లిక్గానే మీటింగ్స్లో చెప్పారండి, ఎవ్రీ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా అందులో ఒక 10% 5% అలా వాళ్ళకు ముడుపులు ముడతాయని చెప్పేసి. ఇది నేను చెప్పింది కాదు, ఆయన గారే ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో నాకు తెలిసి ఇది ఏ ప్రభుత్వంలోనైనా జరిగేదే. సో దిస్ ఈజ్ నాట్ లైక్ ఈ కరప్షన్ అనేది నాట్ అగేన్స్ట్ లైక్ మన టీఆర్ఎస్ పార్టీకి ఒకటే కాదు, తెలంగాణ బీజేపీకి కాదు, ఎక్కడైనా జరుగుతాయి. ఇప్పుడు ఈడీ లిక్కర్ స్కామ్ ఉంది కదా కవిత గారు, ఆమె పేరు అయితే వచ్చింది, అందులో మరి ఎంతవరకు నిజాలు ఉంటాయనేది తెలియదు. అంటిల్ అన్లెస్ కోర్ట్ ప్రూవ్ చేయ అంటే కోర్టులో ప్రూవ్ కావాలి. సో జ్యుడిషియల్గా ప్రూవ్ అయితే మనకి ఏమన్నా దానికి అనుకోవచ్చు పాజిటివ్ అని, అంటే లైక్ మేడం చేశారా చేయలేదా అని చెప్పేసి. లీకేజ్ ఈజ్ లైక్ బ్యాడ్ థింగ్. సో ఓన్లీ థింగ్ ఈజ్ దట్ దాని వెనకాల ఎవరున్నారు అనేది ఇస్ ఎ క్వశ్చన్ మార్క్. మేబీ లీక్ చేసిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ కోసం లీక్ చేశారన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది, బట్ ఎజెండా ఏముంది ఏ పొలిటీషియన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది అయితే షూర్గా తెలియదు. ఇంకా అది కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, మేబీ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏమన్నా తెలియవచ్చు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి సార్? అదైతే ఇప్పటికిప్పుడు పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ సెకండ్ థింగ్, ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే యాజ్ ఏ కాంగ్రెస్ వాళ్ళకు ఫుల్స్ అంటే లైక్ గ్రౌండ్ లెవెల్ వరకు వాళ్ళ సపోర్టర్స్ ఉన్నారు. సో ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు, ఇప్పుడు షేడ్ అవుట్ అయిపోయారు కానీ లేకపోతే లైక్ బిఫోర్ తెలంగాణ వాళ్ళది స్ట్రాంగ్ గ్రూప్ అంటే స్ట్రాంగ్ టీమ్ పాన్ ఇండియా. ఇప్పుడు మన బీజేపీ స్ట్రాంగ్ టీమ్, కేసీఆర్ గారికి స్ట్రాంగ్ టీమ్ లేదు. కేసీఆర్ గారు స్ట్రాంగ్ ఇన్ తెలంగాణ నాట్ అదర్ ప్లేసెస్. సో ఈ థర్డ్ ఫ్రంట్ అని ఫామ్ చేసి అగైన్ అంటే ఇది ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు కానీ కన్విన్స్ కారు, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఇక్కడ మా వెస్ట్ బెంగాల్లో మమతాను కలుపుకుంటామంటారు, ఢిల్లీలో కేజ్రీవాల్ని కలుపుకుంటా అంటారు, ఇలా ఎంతమందిని కలుపుకుంటే ఎంతమందికి ఎన్ని చోట్ల కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. సో అది ఇంపాసిబుల్ అంటే ఇప్పుడప్పుడే పాసిబుల్ కాదు, మేబీ వాళ్ళని కూడా కన్విన్స్ చేసి బీఆర్ఎస్లోకి విలీనం చేపించి పార్టీ ముందరికి వెళ్తే కనుక ఏమన్నా పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ కాదు. సార్ పార్టీకి వచ్చేదానికన్నా మనకు లీడర్స్ ఎవరున్నారు వాళ్ళ థింకింగ్ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి దాన్ని బట్టి చూస్తే ప్రజెంట్ అంటే నేను పెద్ద కేసీఆర్ ఫ్యాన్ ఏం కాదండి. కేసీఆర్ గారు ఐ థింక్ ఆయన డైరెక్షన్ అంటున్నట్లున్నారు వాళ్ళ కేటీఆర్ గారు కానీ ఇంకా మిగతా లీడర్స్ కూడా. నాకు తెలిసి అంత పెద్ద డైరెక్షన్ ఆయన దగ్గర నుంచి వస్తలేదు కానీ, బట్ కేటీఆర్ గారు మంచిగా ఇన్నోవేటివ్గా ఆ టీ హబ్స్ కానీ తర్వాత ఈ కంపెనీస్కి 21 డేస్ సంథింగ్ 7 డేస్ ఏదో పాలసీ పెట్టారు. సో వాటన్నింటి మూలన కూడా వాళ్ళకు పాజిటివ్గానే ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వడం అనేది ఈ స్కీములు అనేటివి
ప్రజలకి నిజంగా ఉపయోగపడ్డాయా, ప్రజలకి అవి నిజంగా వచ్చాయా లేదా? సార్, దళిత బంధు అనేది బిగ్ అంటే డ్రామా అని అనను, కానీ ఇప్పుడు ఒక్కొక్క దళితుడికి 10 లక్షలు ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. ఆ బడ్జెట్ దానికి చూస్తే నాకు తెలిసినంత వరకు ఒక 12,000 కోట్లు అలా అవుతాయేమో, అంటే ఫిగర్ కరెక్ట్ కాకపోవచ్చు, బట్ అందరికీ ఇవ్వడం అనేది క్వశ్చన్ మార్క్. అందరికీ రాకపోవచ్చు, అర్హత ఉండే వాళ్లకు రావచ్చు. దాట్ డిపెండ్స్, మనకు బడ్జెట్లో దానికి ఎంత కేటాయిస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్క్. బడ్జెట్లో కేటాయించకుండా ఇవ్వాలి అంటే జోబులో నుంచో లేకపోతే మళ్ళీ అప్పు తెచ్చో పెట్టాలి. సో నాకు తెలిసి బడ్జెట్లో కూడా ఇచ్చినట్టు లేరు. సో దట్ ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. మరి రైతు బంధు అంటారా, కంపల్సరీ ఉండాల్సిందే. సో ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ప్యాన్ ఇండియా, ఈవెన్ మోడీ గారు కూడా ఇస్తున్నారు రైతు బంధు అనేది. సో అది కన్ఫామ్గా ఉండాల్సిందే, రైతులకు నిజంగా హెల్ప్ అవుతుంది. సో వాళ్లకు మొదట్లో ఆ విత్తనాలు కొనేదానికి కానీ తర్వాత నాట్లేసేదానికి కానీ కంపల్సరీ యూజ్ వస్తుంది. సార్, ఇప్పుడు కౌలు రైతులు అన్యాయం అవుతున్నారనేది మన తెలంగాణలో ఒకటే కాదండి, అటు ఏపీలో ఉంది, ఇటు ప్రతి చోట ఉంది. ఎందుకంటే కౌలు రైతులకు యాక్చువల్గా పాస్బుక్స్ ఉండవు. సో వాళ్ళకు పాస్బుక్స్ క్రియేట్ చేయగలిగితే, అంటే యాజ్ ఎ కౌలు సంథింగ్ మనకు గవర్నమెంట్లో ఏదన్నా వాళ్ళకు ఒక చిన్న టైప్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ క్రియేట్ చేసి దాన్ని ఎన్రోల్ చేయగలిగితే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. లేదంటే ఇది ప్రతి చోట జరిగేదండి, కౌలు రైతులు అట్మోస్ట్ మోసపోతారు. కౌలు రైతులు మోసపోతే మరి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా సార్? మేబీ అది వాళ్ళ డిసిషన్ అండి. సో ఇది ఎవరన్నా వాళ్ళకి పాస్ ఆన్ చేయగలిగితే వాళ్ళు కూడా దాని గురించి ఆలోచించవచ్చు. సో దాంట్లో చాలా ఉన్నాయి, ఇలాంటివి ఒకటే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. సార్, హైదరాబాద్కి డైలీ నాకు తెలిసి ఒక 20-30 వేల మంది వస్తూ ఉంటారు కొత్తగా సిటీలోకి. డిపెండ్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటే వాళ్ళు బట్టి వాళ్ళు బతుకుతూనే ఉన్నారు. బట్ మీకు మోస్ట్ ఆఫ్ ద మెట్రో సిటీస్ ఇన్ ఇండియాలో తీసుకుంటే కనుక హైదరాబాద్ మీకు కంఫర్ట్ సిటీ. ఎనీ టైప్ ఆఫ్ ఏమంటారు ఇన్కమ్ ఉండే గ్రూప్కైనా సరే హైదరాబాద్ ఈజ్ ఎ గుడ్ సిటీ. ఈవెన్ మీకు ట్రాఫిక్ వైజ్ చూసుకున్నా, ఫుడ్ వైజ్ చూసుకున్నా, ఎలా చూసుకున్నా సరే, ఈవెన్ మన టెంపరేచర్ కండిషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా తెలంగాణ ఇస్ గుడ్ ప్లేస్. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దాట్ హైదరాబాద్ డెవలప్ అవుతుంది. మేబీ ఇఫ్ దే క్యాన్ ఫోకస్ ఆన్ అదర్ ప్లేసెస్ లైక్ వరంగల్, కరీంనగర్, ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంటే వాళ్ళు అనుకునే బంగారు తెలంగాణ రియల్ గా తొందరగా ఫాస్ట్ గా వచ్చేస్తుంది.